అందరికీ నమస్కారం. ఎస్పెషలీ జోరాపురం మా ఇన్ఛార్జ్ గారికి, ఇక్కడ బూత్ ఇన్ఛార్జ్లకి, తర్వాత ఈరోజు ముఖ్యంగా మన ఆనంద్ గారికి, వాళ్ళ మిత్రులకి, అంటే వాళ్ళ రైట్ డెసిషన్ తీసుకున్నారు మన తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావాలని. చాలా మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు జాయిన్ కాక దీంతో పాటు జనరల్గా అందరు వచ్చి జాయిన్ అవుతారు. బట్ ఈయన ఆనంద్ గారు కొత్తగా, సార్ నేను ఏదో ఒకటి సేవ చేయాలా అని చెప్పి రక్తదానం అనేది కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. జనరల్గా అందరు వచ్చి జాయిన్ అయిపోతుంటారు. ఈరోజు ఆనంద్ గారు ఆలోచన చాలా డిఫరెంట్. సేవ చేయాలా, ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ విత్ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ పెట్టడం అనేది చాలా మంచి కార్యక్రమం. అంటే అట్లా వాళ్ళు ఆలోచన రావడమే నాకు తెలిసి చాలా గొప్పది. ఎందుకంటే యూత్ ఎప్పుడు కూడా ఏం ఆలోచిస్తుంటారు, ఫ్రెండ్స్నో లేదంటే ఏదో ఒకటి అంటే రకరకాలుగా చేయాలనుకుంటుంటారు. అట్లా కాకుండా డిఫరెంట్గా ఆలోచించిందని నిజంగా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. యూత్కి ఎస్పెషలీ నేను చెప్పేది ఏమంటే, నేను నా అసెట్ నా బలం ఏమంటే ఇక్కడ ఇండస్ట్రీస్ తెప్పించేదానికి ఆస్కారం ఉంటుంది. యూత్ ఏమనుకుంటారు, జనరల్గా యూత్ ఏం ఆలోచిస్తారు, డిగ్రీ చదివిన తర్వాతనో లేకపోతే ఇంజనీరింగ్ చదివిన తర్వాతనో ఉద్యోగాల కోసము మన మెయిన్ అదే అనుకుంటాం. లైఫ్లో సెటిల్ కావాలంటే మంచి ఉద్యోగం రావాలని చెప్పి అది నా దగ్గర ఏమంటే బిగ్గెస్ట్ అసెట్ ఇండస్ట్రీస్ తెప్పించేదానికి ఆస్కారం ఉంటుంది. సో మనకి ఇండస్ట్రీస్ వస్తే ఏమొస్తాయి, జాబులు పుట్టేదానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మేము ఇండస్ట్రియల్ ఫ్యామిలీ నుంచి ఉన్నాం కాబట్టి మాకుండే నెట్వర్క్తో ఇండస్ట్రీస్ తెప్పించేదానికి ఉంటుంది. ఓరవకాలులో ఇండస్ట్రియల్ పార్క్ మన చంద్రబాబు గారు లాస్ట్ టైం 2014 నుంచి 2019 ఉన్నప్పుడు ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ పెట్టడం జరిగింది, ఎయిర్పోర్ట్ తెచ్చినారు. సో ఇవన్నీ కూడా ఉన్నప్పుడు ఏమంటే అనుకూలం చాలా బాగుంటుంది. అంటే తెలుగుదేశం పార్టీ నాయకత్వం, చంద్రబాబు గారు లాంటి నాయకత్వం ఉంది అనుకోండి, ఆటోమేటిక్గా ఇండస్ట్రీస్ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. నా నెట్వర్క్తో ఇంకా పెద్ద ఎత్తున తెప్పించిన అనుకోండి, జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. సో మీరు అందరికీ నేను ఎప్పుడు అందరికీ చెప్పేది యూత్కి, దట్ ఈస్ మై స్ట్రెంగ్త్. సో నన్ను యూటిలైజ్ చేసుకుంటే పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయి. అది ఎందుకంటే ఇక్కడే ఈ ప్రాంతంలోనే మనకి లోకేష్ గారు కూడా పాదయాత్ర జరిగినప్పుడు, యువగలం పాదయాత్ర జరిగినప్పుడు హీ హ్యాడ్ మేడ్ ఇట్ వెరీ క్లియర్, ఇక్కడ ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేస్తాం భరత్, మనం కూర్చొని ఆలోచించి ఇండస్ట్రియల్ జోన్లో పెద్ద ఇండస్ట్రీస్ తెస్తాము, విల్ వర్కౌట్ ఫార్మానా ఎట్లాంటిది అని. సో ఇవన్నీ కూడా ఆలోచించండి, ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మంచి డెసిషన్ తీసుకున్నారు, ఇట్లే గట్టిగా ప్రయత్నించి రేపు తెలుగుదేశం పార్టీ ఇక్కడ నేను ఎమ్మెల్యే అక్కడ చంద్రబాబు గారు వచ్చినారనుకోండి, పెద్ద ఎత్తున అభివృద్ధి చెందేదానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఒకటి డెసిషన్ అయిపోయిందమ్మా, 100% తెలుగుదేశం పార్టీ వచ్చేది ఖాయం, దీంట్లో డౌట్ లేదు, దీంట్లో ఏమాత్రం డౌట్ లేదు. ఎందుకంటే పక్కన మీరు చూస్తే రాష్ట్రంలో అంత అభివృద్ధి చేసి అంత సంక్షేమ పథకాలు ఇచ్చిన తర్వాత కూడా పక్కన పెట్టేశారు బీఆర్ఎస్ని. సో ఇక్కడ ఏమీ జరగలే, అభివృద్ధి లేదు, సంక్షేమ పథకాలు కూడా పెద్దగా ఏం లేవు. అట్లాంటిది ఇక్కడ ఎట్లొస్తుంది మీరే ఆలోచించండి. సో వచ్చేది గాయం, చంద్రబాబు గారు సీఎం అయ్యేది ఖాయం. ఇక్కడ నన్ను గెలిపించుకుంటే అభివృద్ధిలో మనం ఉండేదానికి కూడా పెద్ద ఎత్తున ఉంటుంది. పొరపాటున చేసినాం అనుకోండి ఏమవుతుంది. సో చంద్రబాబు గారు ఏమంటారు, అరే ఇక్కడ తెలుగుదేశం రాలే, తర్వాత చూసాంలే, గెలిచిన చోట ఆలోచిస్తామని ఉంటుంది. సో మీరు కూడా ఆలోచన చేయండి, మనం అభివృద్ధిలో పాల్గొనాలా, మంచిగా చేయాలా, ఊరిని డెవలప్ చేయాలా అంటే ఖచ్చితంగా నా నాయకత్వం ఉండాలా. ఎందుకంటే మనం వచ్చేది డబ్బు సంపాదించుకునే దానికి కాదమ్మ, వస్తా ఉండేది మంచిగా చేయాలా, ఊరు బాగుపడాలా, మనం ఇక్కడ పుట్టి పెరిగినాం డెవలప్ చేయాలా, అదే మెయిన్ ఉద్దేశంతో మేము రాజకీయాల్లో వచ్చినాం. మీరు చూసినారు ఫాదర్ కూడా ఉన్నప్పుడు, ఫస్ట్ టైం ఎమ్మెల్యే కానీ నెక్స్ట్ టైం ఎమ్మెల్యే మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందింది. ఈ మధ్యనే ఒక పెద్ద మనిషి మాట్లాడతాడు, మొన్ననే ఇన్న ఒక పెద్ద మనిషి మాట్లాడుతూ
2009లో ఫ్లడ్స్ వస్తే ఏం చేయలేదని చెప్పారు. నవ్వుతారు, ఎందుకంటే ప్రతి ఒక్కరు తెలుసు 2009 నుంచి 2014లో ఫ్లడ్స్ వచ్చిన తర్వాత ప్రతి వార్డుకి ఫ్లడ్ వచ్చినప్పుడు కమిషనర్ని, స్టేట్లో ఉండే కమిషనర్ని ప్రతి ఒక్క వార్డుకి అపాయింట్ చేయడం జరిగింది. వితిన్ 3-4 వీక్స్ మ్యాజిక్ లెక్క డెవలప్ చేసినాం. అంటే అసలు ఇంకా అయిపోయింది కర్నూలు పరిస్థితి ఏమి అనుకున్నారు. అసలు అంత మరీ డెవలప్ అవుతుందని కూడా ఎవరు కల్లో కూడా ఉంచిండరు. అప్పుడు కూర్చుంటే నాకు తెలిసి బాగా గుర్తు, ఆడ ఫాదరు మేమందరం కూడా ఇంట్లో ఇరుక్కున్నాం. ఫ్లడ్ వచ్చింది, మేము అనుకోలే అంత వస్తుందని అందరం ఇరుక్కున్నాం. బయటపడడంలో బయటకు వచ్చేసాం. దాంట్లో బయటకు వచ్చిన తర్వాత బట్టలు లేవు, ఏం లేవు, ఫాదర్కి కూడా ఏం లేవు. బయటకు వచ్చేసినాం. బయటకు వచ్చిన తర్వాత ఆ రోజు సాయంత్రం నా ఫ్రెండ్ పోయి ఫాదర్ ఇమీడియట్ చెప్పినారు ఏమన్నా బట్టలు దాన్ని. మున్సిపల్ కార్పొరేషన్లో టేబుల్, ఉడెన్ టేబుల్, ఒక ఉడెన్ చైర్ పెట్టుకొని అప్పుడు అప్పుడుండే కార్పొరేటర్, అప్పుడుండే నాయకులు మీకు తెలుసు ఎంత కష్టపడి ఎంత చేసినారనేది. సో చెప్పే ముందు, ఒకరిని విమర్శించే ముందు కొద్ది ఆలోచన చేయాలనేదే నా రిక్వెస్ట్. నోటికి ఏమొస్తే అది మనకి ఏమొస్తుందంటే పైత్యమో ఏదో పడుతుంది. సడన్గా 3 నెలల్లో సడన్గా ఏదో మాట్లాడేస్తుంటారు. సో ఆలోచన చేయమని చెప్తా. ఇంకోటి, కోవిడ్లో ఎంత చేసినాం మేము, కోట్లు ఖర్చు పెట్టినాం మా చుట్టుపక్కల గ్రామాలకి నిత్యావసర సరుకులు కానీ కొన్ని కోట్లు ఇచ్చినాం. గవర్నమెంట్ హాస్పిటల్కి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఇచ్చినాం. ఇవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి, యాడికి పోవు ఈ ప్రూఫ్స్. తర్వాత ఇంకోటి చెప్తారు, ఫాదర్ ఒక పార్టీ, నేను ఒక పార్టీ, మీ బాస్ ఏ పార్టీలో ఉన్నాడు ఒక పార్టీ, మీ చెల్లెలు ఏ పార్టీలో ఉంది. మరి నువ్వు చెప్పే ముందు, 1000 ఎత్తే ముందు మిగతా 4000 మన పక్కన చూపిస్తుందా లేదా అని ఆలోచన చేయాలా. నోటికి ఏమొస్తే అది మాట్లాడరు. మా ఫాదర్ అన్న, నేను మా ఫాదర్ కలిసికట్టు ఉన్నాం. అక్కడ బాసు సిస్టరు వేరైపోయినారు. ఇంకా మరి ఏం చెప్తావు, స్టేట్ వేరే చోట పెట్టుకొని ఇంకో పార్టీ పెట్టుకున్నారు. సో ఒకరిని విమర్శించే ముందు మన పక్కన ఎన్ని ఉన్నాయి ప్రాబ్లమ్స్ అనేది ఆలోచన చేయకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడితే చాలా బాధాకరము. బట్ ఏమైతే అది నిజంగా ఆనంద్ అయితే ఎస్ టేకన్ ఏ రైట్ డెసిషన్. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున యూత్కి చెప్పండి అమ్మా, యూత్కి ఒకటే చెప్పండి. ఎందుకంటే నేను ఎందుకు యూత్కి స్పెసిఫిక్గా చెప్పేదంటే, నా నుంచి ఇండస్ట్రీస్ వస్తాయి, జాబ్స్ వస్తాయి. మీరు రాలే 2024 నుంచి 2029లో రాలే, 2029లో మీరు ఓట్లే వేద్దండి. నేను రాజకీయాల్లో కూడా తప్పుకుంటా, నాకు ఆ నమ్మకం ఉంది. ఇండస్ట్రీస్ తెప్పిస్తా, ఉద్యోగాలు పుట్టిస్తా, డెవలప్ చేస్తా. ఆల్రెడీ సంక్షేమ పథకాలు మీరు అందరు చూశారు, తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పథకాలు ఎట్లున్నాయి. ఇప్పుడు ఉండేదానికన్నా ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి. సో ఇవన్నీ బాగుంటాయి, మీరు మంచి డెసిషన్ తీసుకున్నారు, గట్టిగా పోరాడండి. మీ ఫ్రెండ్స్, మిత్రులకు కూడా అందరికీ చెప్పండి, రేపు వచ్చే తెలుగుదేశం వీ విల్ డూ అవర్ బెస్ట్, బాగా డెవలప్ అవుతుంది, మీరు చూస్తారు 2024 నుంచి 2029 వరకు. మిత్రులందరూ కూడా గట్టిగా పోరాడండి. థ్యాంక్ యూ.